ఆత్మలు ఉన్నాయంటారు. తమ చేత్తో నూనె రాయించుకుంటే రోగాలన్నీ మటుమాయమంటారు. ఎయిడ్స్ కూడా పరారంటారు. కాకపోతే కాస్త టైం పడుతుందని చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో కొన్ని రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు సాగిస్తున్న మోసాల దందాపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. పొట్ట మీద నూనె రాస్తే పిల్లలు ఖాయం, బొట్ట నవ్వులతో నొక్కారో రోగాలన్నీ మాయం. జీసస్ పూనాడంటూ అన్నదమ్ముల మోసాలు. ఏంటి మంత్రాలు, ఇదేం భాష, అర్థం కావడం లేదు అనుకుంటున్నారా? భాషే కాదు, వీళ్ల వేషాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు 5 నెలల క్రితం కొత్త మోసానికి తెరలేపారు. పెనుమాక నాగేశ్వరరావు గతంలో కోడిపందాలు నిర్వహించేవాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వేషం మార్చాడు. తన సోదరులు ఫిలిప్స్, యోహన్తో కలిసి 5 నెలల క్రితం ఇంటి దగ్గరే కొత్త నాటకం మొదలు పెట్టాడు. తనను జీసస్ పూనాడంటూ ఆ సమయంలో తాను పూజలు చేస్తే ఎలాంటి రోగమైనా నయమవుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నాగేశ్వరరావు ప్రచారం మొదలు పెట్టాడు. పేరు కూడా ప్రభుదాస్ గా మార్చుకున్నాడు. జనాలు నమ్మడం లేదని, తన మహిమల వల్లే చెల్లికి తమ్ముడి భార్యకు గర్భం వచ్చిందంటూ ప్రచారం మొదలు పెట్టాడు. దీంతో బాధల్లో ఉన్న వాళ్లు నెమ్మదిగా వీళ్ల దగ్గరికి రావడం ప్రారంభించారు. అక్కడి నుంచి అన్నదమ్ముల మోసాలు మొదలు పెట్టేశారు. తమ ప్రార్థనలకు కొబ్బరి నూనెను ఆయుధం చేసుకున్నారు. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం వీళ్ల దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళు పదో పరకు ఇచ్చి వెళతామంటే కుదరదు. మినిమం 200 సమర్పించుకోవాల్సిందే. ఎక్కువ డబ్బులు ఇస్తే రోగాలు ఇంకా తొందరగా నయమవుతాయంటూ అన్నదమ్ములు నమ్మిస్తున్నారు. దీంతో నిజమే అనుకుని డబ్బులు భారీగానే ఇచ్చుకుంటున్నారు. బైబిల్ సెటప్ చేసి ఎన్ని డబ్బులు ఇచ్చామో చెప్తే బాగుదంటూ వీళ్లు బెదిరిస్తున్నారు. అయితే భీమోల్ నుంచి ఎవరు కూడా వీళ్ల దగ్గరికి వెళ్లడం లేదు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లే ఎక్కువగా వీళ్ల మోసాల బారిన పడుతున్నారు. ఈ ముగ్గురు సోదరుల మోసాల దందాను స్థానికులు ఏబిఎన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వీళ్ల అసలు బండారం బయటపడింది. అయితే ఇది మోసం కాదని, తమను నమ్ముకుని వచ్చేవారికి చేస్తున్న ట్రీట్మెంట్ అంటూ ఆ ముగ్గురు చెబుతున్నారు. అలాంటి ఎలాంటి రోగాలు కాదు, తమ ప్రార్థనల వల్ల ఏకంగా ఎయిడ్స్ కూడా నయమవుతుందని చెబుతున్నారు. కాకపోతే కాస్త టైం పడుతుంది అంటున్నారు. గర్భాల వాళ్ళు ఏడ్స్ వ్యాధులు అంటే వాళ్ళు వాళ్ళ నిదానాన్ని బట్టే నా టైం లేదు. ఇప్పుడు వాళ్ళు మార్చుకోవాలిగా. ఇప్పుడు మనం ఇప్పుడు తగ్గిస్తారు, తండ్రి గారు భారం చేస్తారు, మళ్ళీ బయట అదే పని చేస్తే ఆయన ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అయితే జీసస్ పేరుతో ఈ ముగ్గురు చేస్తున్న దందాకు చెక్ పెట్టి అమాయకులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.